సంపంగి గ్రూప్ అధినేత రమేష్ సంపంగికి 37వ జన్మదిన వేడుకలు జరిగాయి. హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేసి అనాథ పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు అందజేశారు. తన సోదరుడు గ్రూప్ చైర్మన్ పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు సంస్థ ఎండీ సురేష్. కస్టమర్లకు సంపంగి అంటే నమ్మకం, నమ్మకం అంటే సంపంగిగా ఎదగడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు చైర్మన్ రమేష్. అందరికి చాలా థ్యాంక్స్ అండి. నా లైఫ్ లో ఇంత మంచి బాధ్యత వాస్తవానికి నేను బర్త్డే సెలబ్రేషన్ కి నేను చేసిన కానీ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోను. నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి నా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. అంతకుముందు నేను బర్త్డే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే అందులో అనుకుంటాను మనకు కేక్ కట్ చేసి చిన్నపిల్లలు లేక మన పిల్లలకి ఓకే అని నా ఫీలింగ్ ఉంది. ముందు చిన్నపిల్లలకి ఏంటో అనే ఫీలింగ్ ఉండేది. వాస్తవానికి నిన్న నైట్ కూడా నేను బెంగళూరు టికెట్ బుక్ చేసుకున్నా. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే వీళ్ళు నన్ను ఒక ఎక్స్ట్రా లైక్ వెళ్ళిపోనియకుండా ప్లాన్ ప్రకారం నాతో బాగా ఉన్నాను. నా పక్క నుంచి లాస్ట్ కి ఇది దాకా డిస్కస్ దాకా ఇది దాకా ఇంటికి పోయేంత వరకు నైట్ ఇంటికి పోయేంత వరకు కూడా నాకు తెలియదు. ఇంటికి పోయిన తర్వాత లాస్ట్ కి కొన్ని సందర్భాలు నేను సీరియస్ అయితే ఉండే ఒకసారి నాకు గోవా ఆర్డర్ వచ్చినప్పుడు మీరు అంతా చెప్పడం కొడితే నేను సీరియస్ అయినా కొంచెం మీకు అందరు చెప్పడం దయ అవసరం లేదని గట్టిగా అని సో నాకంటే ఎందుకో అది కొద్దిగా శైలిగా ఫీల్ అవుతాను. నేను నాకు ఇష్టం ఉండదు బర్త్డే. నిజంగా బర్త్డే అంటే నాకు ఇష్టం లేనిది ఈరోజు మీ అందరూ చూసిన తర్వాత బర్త్డే అంటే ఇలానే చేసుకోవాలి నాకు ఫీలింగ్ నాకు వచ్చింది. నిజంగా చాలా మంది అప్పుడప్పుడు చెప్తా ఉంటారు అన్న నీకు ఒక్కడికి సంపంగిలో నువ్వు ఒక్కడివి ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు కానీ మీ ఎంప్లాయీస్ మిమ్మల్ని ఫ్యామిలీ లెక్క చూడాలన్నా అని బయట లెక్క చూస్తారు మిమ్మల్ని ఏదో ఫీలింగ్ అంటా ఉంది చెప్తా ఉంది నాకు చెప్పారు. కానీ ఈరోజు చూస్తే నిజంగా మా ఓన్ బ్రదర్స్ అయినా బ్రదర్స్ ఎట్లయితే మీరు రెస్పాండ్ అయ్యారో అంతకంటే ఎక్కువ మీరు రెస్పాండ్ అయ్యారు చాలా హ్యాపీ. అంటే నేను చాలా చెప్తా నేను చేసే పని చేస్తుందో ఆ పని తప్పు కాదు నేను కరెక్టే చేస్తాను తప్ప నమ్మకం ఉంటుంది అనమాట. ఈ మధ్యన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక ఇద్దరు ముగ్గురు నాకు చెప్పడం జరిగింది అన్న మీరు తప్పు చేస్తున్నారు ఎంప్లాయీస్ ఎంప్లాయీ చూడాలి ఫ్యామిలీకి చూడవద్దు నేను మరీ మంచితనం ఉండొద్దు అని చాలా మంది చెప్తా ఉండేది. అప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది అరే నేను తప్పు చేస్తున్నా ఏమన్నా. రీసెంట్గా చాలా మంది తెలుసు మన కంపెనీ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ ఓవరేషన్ మనం చాలా అంటే చాలా చూసిన వాళ్ళ వల్ల కొద్దిగా నేను అది జరిగితే నేను అవునా తప్పు చేస్తున్న ఫీలింగ్ అనిపించింది. కానీ 100% సంపంగి గ్రూప్ లో ఇది కంపెనీ కాదు మనం ఏమి ఉంటుంది కదా ఇది సంపంగి ఏముంటుంది ఫస్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ కంపెనీ అంటారు కదా సంపంగి ఇది కంపెనీ కాదు అంతకంటే ఎక్కువ అని ఉంటుంది స్టార్టింగ్ మన ఏమిలో. సో నిజంగా 100% ఆ ఏమికి ఖచ్చితంగా మీరు టెక్నిషన్ ఇచ్చేది అంతకంటే ఇక్కడ సంపంగి అనేది చాలా మంది కంపెనీ అనేది చూడరు. సంపంగి అంటే ఒక ఫ్యామిలీ, సంపంగి అంటే ఒక నమ్మకం, సంపంగి అంటే ఒక బాండింగ్, సంపంగి అంటే ఒక ఎమోషన్. సో ఇది ఖచ్చితంగా మీరు చూపించింది చాలా మంది చెప్తా ఉంటారు.